సూపర్ సూపర్ జర్నీ లైక్ చెప్పండి బ్రో బాబు ఫోన్ ఎవరిది ఫోన్ ఎవరిది ఆ బ్లాక్ కలర్ టీషర్ట్ ఎవరిది జర్నీ సూపర్ జర్నీ బిగ్ బాస్ అనేది లైక్ నేను నేను జర్నలిస్ట్ ముందే నా జర్నీ స్టార్ట్ చేసింది అనుకున్నాను మైక్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడుతున్నాను జర్నీ వాజ్ సూపర్ అంటే నేను ఎక్స్పెక్ట్ ఐ మీన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా ఎట్లా ఎట్లా సర్వైవ్ అవుతా ఈ ఇంట్లో నా ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ స్టార్టింగ్ నుంచే నేను ఐ మీన్ స్టార్టింగ్ నుంచి నేను గేమ్ ఆడినా బట్ గేమ్ కనిపించలేదు అన్నారు బట్ అది నా ఇష్టం ఐ మీన్ నేను బట్ జర్నీ వాజ్ అమేజింగ్ అంటే లైఫ్లో ఒక్కసారైనా ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇన్ని రోజులు అంటే అంటే నేను థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ సి నాకు ఏంటంటే వాంటెడ్లీ పోయి ట్రిప్ అయ్యి వాంటెడ్లీ పోయి గొడవలు చేసిన పర్సనాలిటీ నాది కాదు నా దగ్గరికి వస్తేనే నేను స్ట్రాంగ్ అన్న పాయింట్ పెడతాను ఈ ఎలిమినేషన్ సి అంటే నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను నామినేషన్స్కి వస్తలే అన్నారు కానీ లాస్ట్ 2 వీక్స్ నేను గేమ్ కరెక్ట్గా ఆడినా అండ్ 2 గేమ్లో నేను నంబర్ అని బెస్ట్ ఆడినా సో అందుకే నాకు నామినేషన్స్ పాయింట్స్ లేకుండా హౌస్ మేట్స్ సో అందుకే నామినేషన్స్ వేయలేదు దాని తర్వాత నాకు ఆ టాస్క్ వల్ల నేను ఇంకొక వీక్ సేవ్ కావడం అయింది సో ప్రతి ఒక్కరు ఆ పాయింట్ మీద చేస్తున్నారు కాబట్టి నేను అనుకున్నా లెట్స్ నేను ఆడుతున్న గేమ్ ఆడినప్పుడే జనాలు నన్ను చూద్దాం అనుకున్నారు సో నేను ఇప్పుడు ఆడుతున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది నా ఇంటెన్షన్తోనే నేను అది ఏమంటారు పాస్ తీసుకోలేకపోయింది నేను పాస్ తీసుకోలే అన్నా పైమా గారు ఎవిక్షన్ పాస్ ఇస్తానైనా సరే మీరు తీసుకోలేదు అవును ఎందుకని అంటే అది ఆమె కష్టపడి తెచ్చుకుంది ఆ ఎవిక్షన్ పాస్ అంటే నేను ట్రై చేసినామేమో బట్ తన తన కష్టంతో వచ్చిన పాస్ నేను వాడడం అంటే అది నాకు కరెక్ట్ కాదనిపించింది సో అందుకనే విన్నర్ అంటే చాలా టఫ్ అన్న చెప్పండి బట్ నాకైతే నేను పర్సనల్గా చూస్తున్న హౌస్లో కాబట్టి సమ్వేర్ రేవంత్ అని నాకు అనిపించింది అది బట్ నాకు అదే అవుతుంది అని చెప్పి నేను చెప్పలేను ఎందుకంటే ఐ మీన్ బయట సిచ్యువేషన్స్ వేరుండే నాకు లోపల వేరు బయట వేరు బట్ టాప్ ఫైవ్ చెప్పలేను డార్లింగ్ అందరు బాగా ఆడుతున్నారు ఐ మీన్ ఈవెన్ నేను కూడా అనుకున్నాను టాప్ ఫైవ్ ఉంటారు ఎందుకంటే నేను ఒకవేళ ఈ వీక్ సేవ్ అయి ఉంటే మాత్రం ఓకే నా రావంత్ విన్నర్ ఉన్నా నలుగురు ఎవరని అంటే నా సపోర్ట్ డెఫినెట్లీ ఫైవ్ మార్క్ సూపర్ ఫైమా ఆది రెడ్డి అండ్ రేవంత్ రేవంత్ అయితే గట్ ఫీలింగ్ ఉంది బట్ నా ఫస్ట్ నా ఫ్రెండ్స్ గా సపోర్ట్ చేస్తాను దాని కాకుండా రేవంత్ గా సపోర్ చేస్తాను మేము బ్రేక్ కాలేదు నాకు ఆ సూర్య తన కొన్ని ఇష్యూస్ అట్లా అనిపించాను కదా అది కరెక్ట్ అనిపించింది అంతే దాని తప్పించింది దాని తర్వాత కూడా నేను మొన్న తన క్యాప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు కూడా నేను మంచిగానే మాట్లాడాను తనకు నేనే సపోర్ట్ చేసిన